హాయ్ ఫ్రెండ్స్, నర్వ సతీష్ యాదవ్. ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Yeah.
Thank you.
దగ్గరికి తీసుకొని కూడ మీరు నలుగురు కలిసి నా చెల్లెను నా తమ్ముణ్ణి అల్లారు ముందుగా అరిచేత మత్తాలు కావాలనే పోనీ నవాతి ఎండబెట్టుకొని కచీర కాడికి పోతున్నాడు పెద్దోడు అప్పిరెడ్డి ఎందుకు ఏమైతే ఓ చెల్లెని తీసేరా అత్తమామ అత్తమామ చచ్చిపోయా చచ్చిపోయిన చెల్లెన్న తమ్ముని తీసి చేతులు అన్న చచ్చిపోయిన మామ బతికుంటాడు అప్పుడే ఇప్పుడు పనికి ఏక పనికి ఇంట్లో పనికి ఇంకా కోడి పిల్లల కోపం మనం ఎంత మంచోళ్ళమే సూపర్ ఇంత సంసారం చేస్తున్నా సొప్పులు తీసుకొచ్చి మన చేతిలో పెట్టి పెరిగిపోయింది మనకి ముసల్తానానికి దసరై కూరవ కోరిని కన్నది అంటే మనం కదా కొడుకు కోడలు కనిపించే వయసులో పదా ముసల్తానానికి దసరై కోరే కోరిని కన్నది కాబట్టి ఇప్పుడే ఈ పొడులు తీసుకుపోదాం అభిమానపడి లోపల పడే రామని బాయి లోపల పుష్పం పుట్టింది
పుష్పం మీద పడ్డది అంటావా? కావంట మీట కావు కూతలు పెడతాంది. అదే బావి మీద ఒక్క అటువంటి ఏనాడు గుడాల మర్రి చెట్టు. ఆ చెట్టుకు ఒక్క తేనె తెట్టును తయారు చేసి గంగరామ చిలుకలు తయారు చేసి ఆ చిలుక అటువంటి ఆ తేనె తెట్టును వస్తే ఒక్కొక్క చుక్క అంజమ్మ నోటి లోపల పడి ఆ బావి